సార్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సగర్వాల్ తన పదవికి రాజీనామా చేయబోతుంది తాను రాజకీయాల్లో ఆరంగేట్రం చేయబోతుంది ఆ పెద్దాయనే ఆవిడ్ని రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారు ఆవిడ ప్రముఖ పార్టీలో జాయిన్ కాబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది ఏంటి సార్ ఈ వాస్తవం ఉందా అంటే చెప్తారు ఒకటి ఏంటండి సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ని కంప్లీట్గా తప్పు పట్టలేమని ఇంతకుముందు కూడా చెప్పాను ఏదో ఒక రకంగా దాని ఇన్ఫర్మేషన్ ఎక్కడో దగ్గర ఉంటుంది ఉండకుండా ఉండదు సో సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ కదా అని చెప్పి పూర్తిగా కొట్టేయడానికి లేదు మనం అలా అని చెప్పేసి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనుకోని కూడా అడుకోవడం లేదు అయితే ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్లో ఎంత నిజం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు సార్ ఎందుకంటే స్మితా సవర్వాల్ గత వారం రోజుల నుంచి సచివాలయానికి దూరంగా ఉంటున్నారు రివ్యూ మీటింగ్స్ వెళ్ళట్లేదు సచివాలయానికి దూరంగా ఉంటున్నారు ఆమె సీఎంఓ ఆఫీస్కి వెళ్ళటట్లేదు సీఎంఓ ఆఫీస్ ఉండేది సచివాలయంలో సో ఆమె సీఎంఓ ఆఫీస్కి వెళ్ళట్లేదు అని అంటే ఆమె పైగా సెక్రటరీ సీఎంఓ ఆఫీస్లో కీలకమైనటువంటి స్పెషల్ సెక్రటరీ సో కీలకమైనటువంటి పదవి సచివాలయంలో ఉండేటువంటి ప్రతి ఫైలు కూడా ఆమె చేతి మీద నుంచి ఆమె పరిశీలనలో ఆమె పర్యవేక్షణలోనే నడవాలి గతంలో నడిచింది ఎప్పుడు సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సో అంత కీలకమైనటువంటి పోస్ట్ని ఎన్ని సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాలు నిర్వహించారు ఆవిడ పది సంవత్సరాలు సీఎం ఆఫీస్లో చాలా కీలకంగా మారారు సో కీలకంగా ఉండటం కూడా ఏ పథకాలని ఆమె కన్సర్నర్లో ఆమె ఆధ్వర్యంలో నడిపించారు అని అంటే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక కాళేశ్వరం కాళేశ్వరం అనేది ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి సో కేసీఆర్ ఆ ప్రాజెక్టు నాది అని చెప్పి చెప్పుకుంటారు నేను మొత్తం దాన్ని మెదడుని కరిగించి చమట దారు పోసి నేను డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ అదే అని చెప్పి చెప్తుంటారు దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు స్మితా సవర్వాల్ స్పెషల్ సెక్రటరీగా మీకు ఆల్రెడీ సీఎంఓ ఆఫీస్లో ఉన్నారు ప్లస్ ఆమెకు తెలియకుండా ఒక ఫైల్ కూడా ముందుకు కదలదు ప్లస్ ఇరిగేషన్కి సంబంధించి మొత్తం కూడా ఆమె రివ్యూ చేస్తూ ఉంటారు ఎప్పుడు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఈ రెండు ఈ ఈ ప్రాజెక్టులో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాళేశ్వరం ఈ ప్రాజెక్టులు అనేది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మొన్నటి వరకు కూడా డిసెంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది కదా సో కాబట్టి ఆ మొత్తం ఈ పదేళ్లలో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే మిషన్ బగ్గీ కదా మిగతా మిషన్ కాకతీయ కాళేశ్వరం ఈ ఈ మొత్తం ఇరిగేషన్ అది సరే మిగతా కూడా ఇరిగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సీతారాం ప్రాజెక్ట్ అని ఇంకో రకరకాలు ఉన్నాయి ప్రాజెక్ట్స్ బోల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇరిగేషన్ కింద అన్నీ వస్తాయి ఆ ఇరిగేషన్కి సంబంధించి ఎక్కడ పనులు జరిగినా మిషన్ బైర్ కదా కానీ మిషన్ కాకతీయ కింద డెఫినెట్గా ప్రతి ఫైల్ కూడా చిన్న ఫైల్ నుంచి పెద్ద ఫైల్ వరకు కూడా ఖచ్చితంగా సీఎం ఆఫీస్లో నుంచి మూవ్ అవుతుంది సీఎం ఆఫీస్లో ఎవరు ఉన్నారు స్మితా సబురవాళ్ళు ఉన్నారు స్మితా సులు మూవ్ చేయాలి సో కాబట్టి అంత కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి స్మితా సబ్రవాళ్ళు సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆవిడ ఆవిడ కొత్త ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారి కూడా కనిపించలేదు ప్లస్ రివ్యూ మీటింగ్లో కూడా రాలేదు ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ మీద సెంట్రల్ మార్గదర్శకాలు ఉంటాయి సివిల్ సర్వెంట్లకు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి ఈ మార్గదర్శకాలకి విరుద్ధము అనేది వినిపిస్తుంది ఇప్పుడు సివిల్ సర్వెంట్స్లో ఏవైతే ఉన్నాయో సివిల్ సర్వెన్స్కి ఉన్నటువంటి మార్గదర్శకాలు ఉన్నాయో వాటన్నిటికీ విరుద్ధంగా ఆవిడ ప్రవర్తిస్తున్నారు తప్పు చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది గత వారం రోజుల నుంచి కూడా ఆమె చుట్టూనే జరుగుతుంది మొత్తం అసలు ఆమె ఎందుకు హాజరు కావట్లేదు కనీసం జనరల్గా ఏమవుతుందంటే సచివాలయంలో ఉన్నటువంటి హెడ్స్ అందరూ కూడా హెడ్స్ కానీ సివిల్ సర్వెంట్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి సీఎంని అభినందించడం లేదంటే కనీసం ట్వీట్లు చేయటం ట్వీట్ ద్వారా అభినందించడం అన్న చేస్తారు ఇప్పుడు అన్నీ సోషల్ మీడియా ఉంది కదా ట్వీట్ ద్వారా అభినందించి ఆయనకి పంపించవచ్చు ఆ వెసలుబాటు కూడా ఉంది ఆ వెసులుబాటును కూడా ఓడు వాడుకోకుండా చాలా దూరంగా ఉండిపోయారు ఇప్పుడు ఆమె ప్రభుత్వంలో నేను భాగం కాదు అన్నట్టుగా ఉన్నారు ఒక పొలిటీషియన్ లాగా పొలిటీషియన్స్ ఏం చేస్తారు ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా కలిసి ఉంటున్నారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మొన్న కేసీఆర్కి బాగాలేదు కేసీఆర్ బాగాలేకపోతే ఇమీడియట్గా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆయన్ని పరామర్శించారు కదా అలా అలాగే రే రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎంగా అపాయి సీఎల్పి నేతగా ఎన్నికైన తర్వాత ఇమీడియట్గా ట్వీట్ చేశాడు కేటీఆర్ హరీష్ రావు అప్రిషియేట్ చేశారు పొలిటీషియన్సే కలిసి ఉన్నప్పుడు సివిల్ సర్వెంట్లకి ఏంటి అనే సివిల్ సర్వెంట్లు అనేవాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళు అన్నిటికీ అతీతంగా వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వే అంటే ప్రభుత్వంలో ఉండేటువంటి సర్వెంట్స్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ సో ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరున్నా కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళకి ఇమ్మెటీరియల్ ఏ పార్టీ అధికారంలో ఉంటుంది ఆ పార్టీ విధానాలు ఏదైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంటుంది సో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు తిరస్కరించే సార్ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు తెలంగాణ సమాజం సో అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మితా సవర్వాల్ ఖచ్చితంగా నిబంధనల ప్రకారం ఊబే చేయాల్సిందే లేదా రాజీనామా చేయాలి ఇది జరగాలి కానీ ఇది జరగల జరగలేదు కదా అంటే దాని అర్థం ఏంటి ఈ వారం రోజుల పాటు దూరంగా ఉన్నారంటే ఆయన త్వరలో రాబోయేటువంటి రోజుల్లో రాజీనామా చేయాల్సి ఉంటుంది రాజీనామా చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది ఒక వర్షం వినిపిస్తుంది అంతే కదా జనరల్గా ఎంత ఇంత వన్ వన్ వీక్ పాటు దూరంగా ఉన్నారంటే ఆమెకి సెకండ్ థాట్ ఏంటి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఉంటుంది సహజంగా లేదంటే కొత్త ప్రభుత్వంతో విరోధం పెంచుకోరు కదా ఏ సివిల్ సర్వేంటూ విరోధం పెంచుకోరు పైగా కాళేశ్వరం మీద రివ్యూ మీటింగ్ జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి రివ్యూ మీటింగ్ పెట్టారు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కాళేశ్వరం మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి కదా సెక్రటరీ ఉండాలి కదా స్పెషల్ సెక్రటరీ ఉండాలి కదా సీఎం ఆఫీస్ నుంచి రావాలి కదా ఇరిగేషన్ చూసేటువంటి ఫైల్స్ ఉన్నాయి ఆ దగ్గర ఉన్నాయి కదా ఆమె రివ్యూ మీటింగ్ రావాలి కదా రాలేదు అంటే అర్థం ఏంటి నెక్స్ట్ సోషల్ మీడియా ఇంత ప్రచారం చేయడానికి కారణం ఏంటి వారం రోజుల పాటు ఆమె రాలేదు కాబట్టి అసలు సమాధానం చెప్పలేదు కాబట్టి ప్లస్ ముఖ్యమంత్రికి అభినందించు అభినందనలు చెప్పలేదు కాబట్టి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోతారు అనేటువంటి టాకు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది దాని కాదని అంటే దాంట్లో సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ నిజమా కాదా అనే దానికి నేను ఈ సీక్వెన్స్ అంతా చెప్తున్నాను సో కాబట్టి ఆ న్యూస్ని మనం పూర్తిగా కొట్టిపారేలేము సో అసలు ఆమె మరి రాజీనామా చేస్తారు రాజీనామా చేసి ఏంటి ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఒక ట్వీట్ చేశారు ఏం ట్వీట్ చేశారు నేను కేంద్ర సర్వీస్లోకి వెళ్తలేదు కేంద్ర సర్వీస్లోకి వెళ్తున్నానని చెప్పేసి వస్తున్నటువంటి న్యూస్ అంతా కూడా నిరాధారం ఫేక్ న్యూస్ అని చెప్పి చెప్పారు అబద్ధమైన న్యూస్ నిరాధారమైన న్యూస్ అని చెప్పి ట్వీట్ చేశారు అంటే దాని అర్థం ఏంటి స్టేట్లోనే ఉంటానని స్టేట్లోనే ఉంటాను సెంట్రల్కి బాను కానీ ఇక్కడ హాజరు కా హాజరు కాలేదు వారం రోజుల నుంచి అంటే దాని అర్థం ఏంటి నెక్స్ట్ రాబోయే స్టెప్ ఏంటి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంటర్ కావ అయ్యే అవకాశం ఉందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం దాన్ని మనం కాదాం నెక్స్ట్ సీక్వెన్స్ అదే కదా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తారు ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే సోషల్ మీడియాని పూర్తిగా కొట్టేయాలని ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినట్టు వెంకటరామరెడ్డి మేదక్క కలెక్టర్ శృంగారెడ్డి కలెక్టర్ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యాడు ఆయన ఎమ్మెల్సీ అయ్యి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు అలాగే డిఎంఎండ్ హెచ్ఓ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిఎంహెచ్ఓ కాదు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసులు శ్రీనివాస్ అందరికీ శ్రీనివాసులు ఆయన ఖమ్మంలో ఏదో కాన్స్టిట్యెన్సీ రిజర్వ్ కాన్స్టిట్యెన్సీ ఆ రిజర్వ్ కాన్సెన్సీ నుంచి పోటీ చేయడానికి ఆయన కూడా బీఆర్ఎస్ పోయి పాదాలు చేశారు కేసీఆర్కి సో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారులు కలెక్టర్లు కానీ లేదంటే ఉన్నతాధికారులు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పుడు స్మితా సవర్ వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజుల పాటు సెక్రటరీకి రాకుండా దూరంగా ఈ ప్రభుత్వానికి దూరంగా ఉన్నారంటే రాజీనామా చేసే అవకాశం ఉందనేది ఒక ఒకటి అనుకోవచ్చు ఓకే రాజీనామా చేసి ఆమె ఎక్కడికి వెళ్తారు అని అంటే రాజకీయాల్లోకి వెళ్తారని చెప్పి నెక్స్ట్ వచ్చేటువంటి ఒక అభిప్రాయం అంతే కదా సో నిజంగా సివిల్ సర్వెంట్గా కొనసాగాలని అంటేనేమో మీరు ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడంగానే ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి మీరు భాగస్వాములు కాలేదు అని అంటే రాజీనామా చేయడానికి మీరు ఆవిడ సిద్ధపడ్డారు అనేది సోషల్ మీడియా న్యూస్ రాజీనామా చేసి సివిల్ ఉద్యోగులు అంటే ఉన్నతాధికారులు ఎటు వెళ్ళారు గత గత చరిత్రను చూసి రాజకీయాల్లోకి వెళ్ళారు సో కాబట్టి సీతా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక టాక్ అయితే క్లియర్గా వినిపిస్తుంది ఓకే రాజకీయాల్లోకి వస్తారు రాజకీయాల్లోకి వస్తే ఆమె ఏంటి ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే నెక్స్ట్ ఏం చేయబోతారు అనే క్వశ్చన్ కూడా వస్తుందిగా ఈ సీమ సమీప భవిష్యత్తులోనే లోక్సభ ఎన్నికలు సో లోక్సభ ఎన్నికల్లో ఆమెని రాజకీయాల్లోకి దించాలని ఒక పెద్ద తలకాయి ఒక కీలకమైనటువంటి పార్టీ తెలంగాణలో అత్యంత కీలకమైనటువంటి పాపులర్గా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ ఆయన ఆమె చేత రాజీనామా చేయించి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనకు తాజాగా వస్తున్నటువంటి సమాచారం అంటే ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఎంపీగా పోటీ చేయబోతున్నాడు స్మితా సబర్ వాళ్ళని ఎంపీగా దింపడానికి కీలకమైనటువంటి ఒక పార్టీ రెడీ చేసింది అంటే ఆ పార్టీ వేరే పార్టీతో అలయన్స్ పెట్టుకుంటుందా లేదా ఇలాంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు అందుకే నేను అందుకే దాన్ని ఒక పార్టీ అని ఎందుకు చెప్తున్నా అంటే ఆ పార్టీని కూడా మెన్షన్ చేయగలను కానీ ఆ పార్టీ ఒకవేళ పొత్తు పెట్టుకుంటే స్మితాస్ అవర్వాల్ పొత్తు పెట్టుకున్నటువంటి ఇంకో పార్టీతో వెళ్తారనేది కూడా సందేహం ఉంది సో కాబట్టి ఇప్పుడు స్మితాస్ అవర్వాల్ దాస్ అండి ఆవిడ పూర్తి పేరు స్మితాస్ అవర్వాల్ దాస్ ఓకే అందుకే ఆక్నూర్ మురళి ఒక ట్వీట్ పెట్టారు ఏం పెట్టారు కేంద్ర సర్వీస్కి వెళ్ళి సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని నెట్వర్క్ను ఉపయోగించుకొని కేంద్ర సర్వీస్కి వెళ్ళి సేఫ్గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు ఆక్నూర్ మురళి రిటైర్డ్ అయ్యే రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే మీరు కేంద్ర సర్వీసులకు ఎందుకు వెళ్తారు అనేటువంటి ఒక ట్వీట్ పెట్టారు ఆయన ఆ ట్వీట్ని ఖండిస్తూ ఆమె పెట్టరు నేను కేంద్ర సర్వీసులకు వెళ్ళట్లేదు అని వరుసగా ట్వీట్లు పెట్టారు ఆయన సో అంటే కేంద్ర సర్వీసులకు వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటున్నారు సో కాబట్టి ఇప్పుడు ఒక ఒక పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి పెద్ద ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి టాకు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు లేదా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా ఆ పార్టీ ఇంకో పార్టీతోటి నే ఇంకో నేషనల్ పార్టీతోటి పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది ఆ పొత్తు పెట్టుకునే నేషనల్ తోటి పొత్తు తరఫున స్మితా సౌర్రాని పోటీ చేపిస్తారా అనేది ఒక సందిగ్ధం ఉంది అయితే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఏ కాని ఏ స్థానం నుంచి చేసే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి ఒక కొంత కొంచెం సో ఆప్షన్స్ తీసుకుంటే కనుక స్మితా సబర్వాల్ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం ఫస్ట్ సెకండ్ సెకిండాబాడ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది లోక్సభకి అనేది ఒకటి వినిపిస్తుంది ఎందుకంటే అలాగే కిషన్ రెడ్డి వీళ్ళందరూ పెద్ద పెద్ద పార్టీ ఎంతో మంది ఉండొచ్చు కిషన్ రెడ్డి బీజేపీ సో రాబోయేటువంటి రోజుల్లో పొత్తు ఇవన్నీ వాటి ఉంటాయి కదా ఉండేదాన్ని బట్టి ఈమె ఏ పార్టీలో ఉంటారనేది ఒకటి రెండు కాన్స్టెన్సీ అయితే చెప్తున్నా పార్టీ ఏదైనా సరే కాన్స్టెన్సీ మాత్రం చెప్తున్నా పార్టీ ఏదనేది నెక్స్ట్ మనం కొంత టైం తీసుకొని ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పొచ్చు సికిందాబేడ్ సికిందాబ్యాడ్లో ఎందుకు ప్రయారిటీ సిగిన స్మితా సౌర వాళ్ళకి అంటే అక్కడ నార్త్ ఓట్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది నార్త్ ఓట్ బ్యాంక్ సో కాబట్టి నార్త్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈమె అట్రాక్ట్ చేస్తారనేది ఒక ఒక ఈక్వేషన్ అందుకే బెడ్ ప్రయారిటీ రెండు ఒకవేళ బెడ్ కాకపోతే మల్కాజ్గిరి ఓకే మల్కాజ్గిరి ఎందుకని అంటే మల్కాజ్గిరిలో అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి కాన్స్ట్యెన్సీ రేవంత్ రెడ్డి ఆల్రెడీ రాజీనామా చేశారు సో ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలిచిన దగ్గరనే స్మితాసబర్వాల్ని పోటీ దింపి గెలిపించాలి అనేది ఆ పార్టీ యొక్క లక్ష్యం ఓకే రేవంత్ రెడ్డి మీదనే రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఈ వెళ్ళట్లేదు కదా సెక్రటరియట్కి కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడైతే మల్కాజ్గిరిలో ఎంపీగా ఉండి రాజీనామా చేసాడో అదే లోక్సభ నుంచి స్మితా స్మితాసర్వాల్ని గెలిపించి లోక్సభకు పంపించాలనేది ఆ పార్టీలో ఉండేటువంటి పెద్ద ఆయన యొక్క లక్ష్యం ఓకే అని టాక్ థర్డ్ ఆప్షన్ ఏంటి నిజామాబాద్ థర్డ్ ఆప్షన్ నిజామాబాద్ ఎందుకు నిజామాబాదు అక్కడ నార్త్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఆదిలాబాద్లో ఎక్కువగా అసెంబ్లీ స్థానాలు వచ్చాయి ఏ పార్టీకి వచ్చినాయి ఎక్కువగా బీజేపీకి వచ్చినాయి సో బీజేపీకి వచ్చినాయి కాబట్టి అక్కడ నార్త్ ఓటు బ్యాంక్ని చీల్చడానికి లేదా నార్త్ ఓట్ బ్యాంక్ నార్త్ ఓట్ బ్యాంక్ను అట్రాక్ట్ చేయడానికి నిజామాబాద్కి స్మితా సబ్ థర్డ్ ఆప్షన్ కింద అక్కడ పంపించేటువంటి ఆలోచన చేస్తున్నారనేది ఇంకో టాక్ నడిపిస్తుంది ఇవన్నీ కూడా ఈ కాన్స్టిట్యూన్స్లు ఎక్కడి నుంచి ఆమె పోటీ చేయబోతున్నారనే దానికి అలయన్స్ అనేది ఒకటి ఉంది ఈ అలయన్స్ కనుక క్లారిటీ వస్తే అప్పుడు ఆమె ఎక్కడి నుంచి పోటీ అనేది కూడా ఒక ఒపీనియన్కి మనం రావచ్చు ఈ ప్రచారాన్ని అయితే మనం కొట్టిపర ప్రస్తుతానికైతే ఆ రాజకీయాల్లోకి రావడానికైతే ఫిక్స్ అయిపోయారు అనేది వినిపిస్తున్నటువంటి ఒక పెద్ద టాకు సో దాన్ని పూర్తిగా మనం కాదండి సోషల్ మీడియాలో ఉండేది సో అంటే ఈ రోజుల పాటు వారం రోజుల పాటు దూరంగా ఉన్నారంటే నెక్స్ట్ చెప్పు రాజీనామా చేయటం రాజీనామా చేసి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఉన్నతాధికారులు రాజకీయాల్లోకి వెళ్తున్నారు రాజకీయాల్లోకి వెళ్తే ఆమె ఎక్కడి నుంచి లోక్సభ నుంచి పోటీ చేయాలి లోక్సభ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే ఇది ఓకే మనం కింద కమెంట్స్ పెడతారు సార్ ఖచ్చితంగా ఆ పెద్ద తలకాయ ఎవరు ఆ పెద్ద ఆయన ఎవరు ఆ పార్టీ ఏంటి అని పెద్దలు కూడా వాళ్ళకి కూడా అర్థం కావాలి కాకపోతే ఆ పెద్ద ఆయన ఎవరు అనేది నాకు తెలిసినంత వరకు వ్యూవర్స్కి అర్థమైపోద్ది సో ఆమె అసలు రాజకీయాలకు వస్తారు రావడం కూడా వాళ్ళు పెట్టొచ్చు ఎందుకంటే మొత్తం ఈ వారం రోజులు జరిగినటువంటి మొత్తం చెప్పాం కదా మనం వాళ్ళు వ్యూవర్స్కి బ్రహ్మాండమైనటువంటి ఆప్షన్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ